హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను లాస్ట్ సాటర్డే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మార్నింగ్ టైం అరౌండ్ 6:15 ఆ టైం అయితే అవుతుంది. ఇంకా లైటింగ్ అదంతా కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నదండి. అండ్ స్కై చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నదో. ఇంకా సన్ రైజ్ ఇంకా అవ్వలేదండి. ఇంకొంచెం టైం అయితే సన్ రైజ్ కూడా అయిపోతూ ఉంటుంది. అండ్ మా పాప అయితే పడుకుని ఉన్నదండి, ఇంకొంచసేపు పోయిన తర్వాత లేపాలి. అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరెట్లు వేద్దామని చెప్పేసి ముందు రోజు నైటే పెసలు అవన్నీ కూడా నానబెట్టాను. సో నేను ఎప్పుడు పెసరెట్లు బ్యాటర్ నానబెట్టేటప్పుడు కంపల్సరీగా ఒక గుప్పుడంత బియ్యం అనేది వేస్తూ ఉంటాను. సో కొంచెం బియ్యం వేయడం మూలాన మన పెసరెట్లు అవన్నీ కూడా క్రిస్పీగా అలాగే మంచి టేస్టీగా అయితే వస్తూ ఉంటాయండి. మరీ ఎక్కువ వేయొద్దు, ఒక గుప్పుడు వేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా నేను లెగిసిన వెంటనే ఇంకా పెసలు అవన్నీ కూడా ఎలా నాని అవన్నీ కూడా చూపించాను కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఏంటంటే మా పాపకి యాన్యువల్ ఎగ్జామ్, అది కూడా ఫైనల్ ఎగ్జామ్ అండి. సో ఈ రోజుతో అయితే నాకు ఒక పెద్ద టెన్షన్ అనేది ఇంకా పోతుందన్నమాట. సో రోజు తను చదివించడం, తను ప్రిపేర్ చేయించడం అదే మూడ్లో అయితే ఉంటున్నానమాట. ఒక్కొక్కసారి అయితే తను చదివించేటప్పుడు బీపీ కూడా వచ్చేస్తూ ఉన్నది. అంత టెన్షన్గా ఉన్నాను. ఎంత ప్రిపేర్ చేసినా సరే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా రాస్తారో అన్నట్టు అయితే అనిపిస్తూ ఉన్నదన్నమాట. ఈ రోజుతో అయితే ఆ టెన్షన్ అనేది ఇంకా ఫుల్గా అయితే పోయింది. అండ్ ఇక్కడ అయితే నేను చూపిస్తున్నది ఏంటంటే అక్కడ ఎదురుగుంటా మనుషులదంతా కూడా వాకింగ్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారా? అక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గరే పక్కన కమ్యూనిటీ గ్రౌండ్స్ అయితే ఉంటుందండి. రెగ్యులర్గా నేను అక్కడే వాకింగ్ అదంతా కూడా వెళ్తూ ఉంటాను. బట్ ఏంటంటే 9:00 స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులు అవన్నీ కూడా చూసుకుని అప్పుడు వెళ్తూ ఉంటానండి. నేను వెళ్ళేటప్పటికి మార్నింగ్ టైము 10 ఆ టైం అయితే అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే పెసరెట్ల బ్యాటర్ అదంతా కూడా నేను మిక్సీలోనే గ్రైండ్ చేసేసుకుంటూ ఉంటానండి. దీనికి గ్రైండర్తో చేసినా ఒకేలా వస్తుంది, మిక్సీలో చేసినా సరే బాగానే వస్తూ ఉంటుంది, గట్టిగా రావడం అలా అయితే ఏమి ఉండదు. సో నానబెట్టిన పెసలు అవన్నీ కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. అందులో పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం వాటర్ వేసేసి నేను మెత్తగా పేస్ట్లా అయితే రెడీ చేసేసుకుంటున్నాను. సో ఇందులో మనం చక్కగా బియ్యం అవన్నీ కూడా యాడ్ చేయడం మూలాన మన దోశలు అవన్నీ కూడా మంచి క్రిస్పీగా అయితే వస్తూ ఉంటుందండి. అండ్ ఇప్పుడే మా పాప అయితే నిద్ర లేచింది. ముందు రోజు నైట్ అయితే చక్కగా చదివేసుకుని ఇంక ఈరోజు ఫైనల్ ఎగ్జామ్స్ కదా అన్నీ గుర్తున్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడ అయితే అడుగుతూ ఉన్నాను. అండ్ పెసరెట్ల బ్యాటర్ అదంతా కూడా ఇంకా రుబ్బిసుకుని అయితే ఇంకా బౌల్లో అయితే తీసి పెట్టేసుకున్నాను అండి. ఇందులో ఇప్పుడు నేనైతే పసుపు అదంతా కూడా వేసుకుంటున్నాను. పసుపు అదంతా కూడా జస్ట్ కలర్ గురించే వేస్తున్నానండి. ఇంతకుముందు అయితే వేసేదాన్ని కాదు, కానీ ఈ మధ్యన అయితే వేస్తున్నాను. అండ్ దాని తర్వాత మనకి బ్యాటర్కి ఎంత ఉప్పు అయితే సరిపోతుందో అంత ఉప్పు అనేది వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే మా అత్తయ్య గారు వాళ్ళు లవంగాలు అవి కూడా వేస్తూ ఉంటారు, కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది వస్తుందని చెప్పి. బట్ నాకైతే ఆ ఫ్లేవర్ అనేది పెద్దగా ఇష్టపడను, అందుగురించి అని చెప్పి ఈ యొక్క పెసరెట్ల బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర జస్ట్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసేసి అయితే గ్రైండ్ చేసేస్తూ ఉంటాను. సో చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉంటే సరిపోతుందండి. అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడే సన్ రైజ్ అదంతా కూడా అవుతూ ఉన్నది, ఎంత మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నదో. ఆ యొక్క చెట్ల మధ్యలో ఆ యొక్క సూర్యుడు వెలుగదంతా కూడా చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉన్నదండి. అండ్ మాకేంటంటే ఈస్ట్ సైడ్ బాల్కనీ అదంతా కూడా ఉంటుంది కాబట్టి చక్కగా మాకు ఈ యొక్క సన్ రైజ్ అదంతా కూడా ఇంటి లోపల వరకు అయితే వస్తూ ఉంటుందండి. మార్నింగ్ టైం బట్టల అవన్నీ కూడా ఆరబెట్టుకోవాలన్నా, ఏదైనా ఎండబెట్టుకోవాలన్నా సరే బాల్కనీ బయట అయితే చక్కగా పెట్టుకుని అయితే ఎండబెట్టుకోవచ్చు. అండ్ పెసరెట్ల బ్యాటర్ అదంతా కూడా రెడీ చేసేసాను కదా. అండ్ ఇంకా మా పాప అయితే ఇంకా స్నానం చేయడానికి అలాగే బ్రష్ చేయించడానికి అని చెప్పి మా హస్బెండ్ అయితే వాష్రూమ్కి అయితే తీసుకుని వెళ్ళారు. అండ్ ఇక్కడ అయితే నేను బ్రష్ అదంతా కూడా చేసుకుంటున్నాను. 9:00 ఏంటంటే ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 రోజులు ఏంటంటే చిన్న ఎగ్జామ్స్ అప్పుడు 2 డేస్ స్కూల్ అవన్నీ కూడా పెట్టారు. అండ్ మిగతా మెయిన్ ఎగ్జామ్స్ లైక్ ఈవీఎస్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇవన్నీ జీకే ఇవన్నీ కూడా ఉండేటప్పుడు అయితే హాఫ్ డే స్కూల్స్ అవన్నీ కూడా పెట్టారండి. సో ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఏమి చేయవలసిన అవసరం లేదు. వన్స్ నేను స్కూల్కి తను పంపించేసిన తర్వాత నేను ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత నేను వాకింగ్ అదంతా కూడా చేసుకుని వచ్చిన తర్వాత నేను కుకింగ్ అదంతా కూడా స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పెసరెట్ల బ్యాటర్ అదంతా కూడా మంచిగా రుబ్బుకుని ఉన్నాను కదా.
సో దోశ ప్యాన్ అనేది స్టవ్ ఆన్ చేసి పెట్టేశానండి. దానికి ఏంటంటే కొంచెం ఆయిల్ అదంతా కూడా అప్లై చేసేసాను. నేను ఆయిల్ అప్లై చేసేది ఏంటంటే సిలికాన్ బ్రష్తోనే అప్లై చేశానండి. ఉల్లిపాయ కొంచెం ఆయిల్ అదంతా కూడా అప్లై చేసి ఉల్లిపాయ పాముకున్నా సరే మన దోశలు అవన్నీ కూడా ఎక్కడ అంటుకోకుండా మంచిగా అయితే వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడైతే నేను ఉల్లిపాయ అదంతా కూడా ఏమీ అప్లై చేయలేదండి, రెడీగా లేదు. అందుగురించి అని చెప్పి జస్ట్ ఆయిల్ ఒక్కటే గ్రీస్ చేసేసి అయితే పక్కన పెట్టేశాను. అండ్ నైన్కా ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి వాటితో అయితే తినదనమాట. సో తన గురించి కొంచెం ప్లెయిన్ దోశ కిందన అయితే ప్రిపేర్ చేసేసాను. మనకు పెసరట్ ఏంటంటే కొంచెం డ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే సరిపోతూ ఉంటుంది. కొంచెం వేగడానికి అయితే కొంచెం టైం అనేది పడుతూ ఉంటుందండి, లేదంటే పచ్చిగా పచ్చిగా అయితే ఉంటుందన్నమాట. అండ్ నేను డైలీ అయితే కంపల్సరీగా మార్నింగ్ లేచిన తర్వాత ఒక 1 లీటర్ వాటర్ అనేది బ్రష్ చేసుకున్న తర్వాత అయితే తాగుతూ ఉంటాను. అదైతే కంప్లీట్ అయిపోయింది. ఆ వాటర్ అనేది మనం ఒక పర్టికులర్ సీజనే కాదండి, 365 డేస్ మనం వాటర్ అనేది బాగా రెగ్యులర్గా తాగుతూ ఉంటే మన స్కిన్కి అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. నేను అదైతే కంపల్సరీగా ఏది ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా అదైతే కంపల్సరీ ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఈరోజు జస్ట్ స్నాక్స్ బాక్స్కి ఏంటంటే చిప్స్ అండ్ బిస్కెట్స్ అయితే పెట్టేశానండి. ఫ్రూట్స్ అయితే ఏమీ అవైలబుల్గా అయితే లేవు. ఆరెంజెస్ అయితే ఉన్నాయి కానీ బట్ తనైతే వద్దని చెప్పేసి అన్నది. అండ్ స్నాక్స్ బాక్స్ అయితే బ్యాగ్లోనే పెట్టేశాను సెపరేట్గా. లంచ్ బాక్స్ అదంతా కూడా ఏమి బాస్కెట్లో పెట్టి అయితే పంపటం లేదు, ఓన్లీ స్నాక్స్ బాక్సే కదా అని చెప్పి బ్యాగ్లో అయితే పెట్టేశాను. అండ్ పక్కనున్న బుక్స్ అవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ ముందు ఎగ్జామ్స్ అయినాయి కదా, ఆ బుక్స్ అవన్నీ కూడా బయట అయితే పెట్టేశానండి. ఇంకా ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కదా ఈ రోజుతో, ఇవన్నీ కూడా ఇంకా వేరే ర్యాక్లో అయితే సర్దేయాలండి. అండ్ ఇక్కడైతే మా పాప బ్రేక్ఫాస్ట్ చేస్తుండే, టైం మెయింటైన్ చేసుకో, వాళ్ళ డాడీ అయితే షూ పాలిష్ అదంతా కూడా చేసేసి ఇంక షూ అదంతా కూడా వేసేస్తూ ఉన్నారు. అండ్ కొంతసేపు తినేటప్పుడు అయితే ట్యాబ్ ఇస్తానండి. అండ్ దాని తర్వాత తినేసిన తర్వాత రోజు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొకసారి అయితే రివిజన్ అవన్నీ కూడా చేస్తాను. Water found below the ground is called dash. Underground water. Water present in ocean and seas is very dash. Salty. Rockets are used to travel in dash. Rockets are used to travel in dash. Rockets are used to travel in... Nuvve emani cheppa? Good, good. Sky ni cheppa, kaani emani cheppa? Space. The fastest means of communication. The fastest means of communication. Communication ye fast ga antade. Edi fast ga antade. The fastest means of communication. Very good. The dash are pulled by the animals. The dash are pulled by the animals. The dash pulled by the animals. ఏ వెహికల్ అంటారు దాన్ని? స్పెల్లింగ్ కార్ట్. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, చెప్పాను కదండి ఈ రోజు అయితే తన యాన్యువల్ ఎగ్జామ్, అది కూడా లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పి ఈవీఎస్ ఎగ్జామ్ అనమాట. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ముందు రోజు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి అయితే రివిజన్ చేయించేసి అయితే పంపిస్తూ ఉంటాను. మెయిన్గా ఇప్పుడే ఎందుకు రివిజన్ చేస్తానంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్ అయిపోయిన వెంటనే తనకి ఎగ్జామ్ అదంతా కూడా స్టార్ట్ అయిపోతుందండి. ఒక 1 అవర్లో ఎగ్జామ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. మిగతా ఒక 2 అవర్స్లో ఏంటంటే తనకి నెక్స్ట్ డే ఏ ఎగ్జామ్ అయితే ఉన్నదో ఆ ఎగ్జామ్కి అయితే మేడమ్స్ వాళ్ళు రివిజన్ అవన్నీ కూడా చేస్తున్నారంట. సో అందుగురించి అని చెప్పి స్కూల్కి వెళ్ళిన తర్వాత రివిజన్ చేయించడానికి అయితే టైం కుదరదు కదా అని చెప్పేసి ఇంక నేను ఇంట్లోనే రివిజన్ అదంతా కూడా చేయించేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే తనతో పాటు నేను కూడా స్కూల్కి రావాలంట, ఫైనల్ ఎగ్జామ్ కదా మమ్మీ, రా మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే సరే అని చెప్పి నేను కూడా బయలుదేరాను. అండ్ ఈరోజు అయితే ఇంకా బయట మార్నింగ్ టైంలో వెదర్ అదంతా కూడా చల్లగానే ఉంటుందండి. సో అందుగురించి అని చెప్పి
ఆయనకి ఏంటంటే స్వెటర్ అదంతా కూడా వేసే పంపుతున్నాను, బట్ కొంచెం టైం అయిన తర్వాత మనకు ఉక్కపోత అదంతా కూడా బీభత్సంగా అయితే ఉంటుంది. ఇంకా చూస్తున్నారా ఫిబ్రవరి నెల టైంలోనే ఇలా ఉన్నది అంటే, ఇంకా మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో అయితే ఇంక చెప్పనే అవసరం లేదు, తలుచుకుంటుంటేనే భయం వేసేస్తూ ఉన్నది. అండ్ చూస్తున్నారు కదా ఆ యొక్క సూర్యుడు అదంతా కూడా ఎంత బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉన్నదో, ఛత్రపతి శివాజీ అనమాట మా ఇంటి దగ్గర స్టాట్యూ అయితే ఉంటుంది, అదైతే చూపిస్తున్నాను. సో ఇంకా 9K ఎగ్జామ్కి ఏంటంటే ఒక్క 15 మినిట్స్లో అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇంకా ఈరోజు అయితే నేను కూడా వెళ్తున్నాను కదా, సో చాలా రోజులు అయిపోయింది అనమాట నేను కూడా స్కూల్కి అదంతా కూడా వెళ్ళి సరే ఈరోజు వెళ్దామని చెప్పేసి అడిగింది కదా అని నేను కూడా వెళ్తున్నాను అనమాట. తను కూడా కొంచెం టెన్షన్ పడకుండా, నేను మధ్యలో ఏంటంటే స్కూల్కి వెళ్తున్న దారిలో కూడా నాకు గుర్తుండే క్వశ్చన్స్ అవన్నీ కూడా అడుగుతూనే ఉన్నానండి. మొత్తానికైతే స్కూల్కి అయితే వచ్చేసాం. ఈరోజు ఏంటంటే వాళ్ళ డాడీ కూడా క్లాస్ రూమ్ దగ్గరకు అయితే వచ్చారు. మామూలుగా అయితే నేను రాకపోతే వాళ్ళ డాడీ క్లాస్ రూమ్ దగ్గర దేపెట్టేసి అయితే వెళ్తూ ఉంటారు. నేను వచ్చాను అనుకోండి నేనే తన క్లాస్కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాను. ఈరోజు ఏంటంటే వాళ్ళ డాడీ కూడా వచ్చారు. అండ్ ఇంకా క్లాస్కి వచ్చేటప్పటికల్లా వాళ్ళ ఫ్రెండ్ దేవాన్ష్ అనమాట తను కూడా అయితే వచ్చేస్తున్నాడు అనమాట. సో ఇది చూస్తున్నారు కదా నేను మన రీసెంట్గానే క్యాలెండర్ స్కూల్లో ప్రిపేర్ చేయమంటే సరే ప్రిపేర్ చేశాను, అదైతే ఇంకా ఇక్కడైతే పెట్టి ఉంచారనమాట హ్యాంగ్ చేసేసి. సో ఓవరాల్గా నాయనిక స్కూల్ క్లాస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని లైక్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తయారు చేసినవన్నీ కూడా చూపిస్తూ ఉన్నదనమాట. అండ్ నా చిన్నప్పటి నుంచి ఏంటంటే స్కూల్కి అయితే కంపల్సరీగా ఆన్ టైంకే వెళ్తాను, అండ్ ఒక 5 మినిట్స్ ముందే వెళ్తాను కానీ ఎప్పుడు లేట్ అయిన రోజే లేదనమాట. అలాగే నాయనిక చిన్నప్పటి నుంచే అదే అలవాటు చేశానండి, పంచువాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఇక్కడ అయితే స్కూల్లో ఇక్కడ దేవుడివి విగ్రహాలు వినాయకుడు సరస్వతీదేవి లక్ష్మీదేవి ఉంటారనమాట. అక్కడ రోజు ఆయంలో అయితే క్లీన్ చేసి మంచిగా ముగ్గులు అవన్నీ కూడా పెట్టి అండ్ దీపం అవన్నీ కూడా ఇంకా వెలిగిస్తూ ఉంటారు. అండ్ తనని క్లాస్ దగ్గర దీపెట్టేసి ఇంకా నేనైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక మా వర్క్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటుందండి. మార్నింగే లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చేసేసామనుకోండి అదొకలా ఉంటుంది. అండ్ దీనికి ఏంటంటే హాఫ్ డేసే కదా అని చెప్పేసి లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా నేను మార్నింగ్ 10:30 క్వార్టర్స్ 11 ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. వన్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వేడివేడిగా అయితే తింటుంది కదా అని చెప్పేసి. అండ్ చూస్తున్నారు కదా ఇటువైపు వెళ్ళేటప్పుడు ఏంటంటే పెద్దగా ట్రాఫిక్ అదంతా కూడా ఏమీ ఉండదండి. మేము రిటర్న్ అవుతునేటప్పుడు వెళ్తునేటప్పుడు మటుకు స్కూల్లో స్కూల్ బస్సులు ఆటోలు బళ్ళ మీద వెళ్ళే వాళ్ళు అందరూ కూడా స్కూల్ పిల్లలే కనిపిస్తూ ఉంటారనమాట. అండ్ ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే పెసరట్లు అవన్నీ కూడా వేసేస్తున్నాను. సో మా హస్బెండ్కి ఏంటంటే పెసరట్లలో కంపల్సరీగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేయాలి. ఇందులో చాలామంది అల్లం ముక్కలు కూడా వేసుకుంటూ ఉంటారు కానీ నేను అప్పటికే గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా కొంచెం ఎక్కువే వేసి గ్రైండ్ చేస్తూ ఉంటాను, మరీ ఎక్కువ ఘాట అయిపోతుంది అని చెప్పేసి నేను వెల్లుల్లిపాయలు సారీ అల్లం అయితే వేయనమాట. సో ఇంకా ఇక్కడ చూసారు కదా జీలకర్ర కూడా గ్రైండ్ చేసేటప్పుడు వేసేసాను కాబట్టి సెపరేట్గా అయితే ఇక్కడ జీలకర్ర కూడా వేయటం లేదు. అండ్ కొంచెం డ్రై అయిన తర్వాత ఆయిల్ అదంతా కూడా వేసేసి చక్కగా రోస్ట్గా అయితే కాల్ చేసుకుంటూ ఉంటానండి. సో మనం చక్కగా ఈ యొక్క పెసరట్లు అవన్నీ కూడా ఓపిగ్గా దగ్గరే ఉండి చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఏగి యాకుండా చేసుకున్నాం అనుకోండి కొంచెం కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ పెసలతో మనం ఏ రెసిపీ చేసుకున్నా సరే అంతే హెల్దీ అండి. మనం పెసలు అవన్నీ కూడా నానబెట్టుకుని స్ప్రౌట్స్లా చేసుకుని కూడా తిన్నా సరే చాలా చాలా హెల్దీ. సో మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి పెసరట్లు అంటే చాలా చాలా ఇష్టం. అందులో మా ఇంట్లో ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మకి అయితే చాలా చాలా ఇష్టం అండి పెసరట్లు. ఎప్పుడు నేను పెసరట్లు అవన్నీ కూడా ప్రిపేర్ చేసినా సరే అమ్మమ్మ అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడైతే అమ్మమ్మ లేదనుకోండి. అండ్ మా హస్బెండ్కి ఇంకా ఇక్కడ అయితే పెసరట్టు అదంతా కూడా వేసేసి అయితే ఇచ్చేసాను. అండ్ ఆయన అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తింటున్నారు. అండ్ రెండోది కూడా వేసేస్తున్నానండి. సో కంపల్సరీగా పెసరట్లో ఆయనకైతే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఉండాలి. నాకైతే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే ఉండకూడదు. బట్ నాకేంటంటే పెసరట్లు తినేటప్పుడు వాటర్తో అన్నం తినడం కానీ లేదు అన్నం లేకపోతే పెసరట్లు తింటున్నప్పుడు వేడివేడిగా కాఫీ అదంతా కూడా తాగడం అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా మా హస్బెండ్కి పెసరట్లు అవన్నీ
అవన్నీ కూడా వేసేసిచ్చేసాను. సైమల్టేనియస్గా నేను కూడా పెసరట్లు అవన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. నేను పెసరట్ అయితే ఇంకా పలచగా అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట. కొంతమంది అయితే కొంచెం లావుగా తిన్నట్టు ఉండడం గురించి అని చెప్పి లావుగా అయితే వేసుకుంటూ ఉంటారు. నాకు ఈవెన్ దోశ అయినా సరే పెసరట్ అయినా సరే కొంచెం పలచగా ఉంటేనే ఇష్టం అన్నమాట. కాఫీ అనేది కల్పిస్తాను నేను. రెగ్యులర్గా అయితే కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పౌడరే యూస్ చేస్తూ ఉంటానండి. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు కదా, ఇంక మా హస్బెండ్కి నాకు కాఫీ అదంతా కూడా మిక్స్ చేసేసాను అండ్ పట్టుకుని వెళ్ళి అయితే ఇవ్వాలి. అండ్ నా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయిందండి, చెప్పాను కదా. నేనైతే ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకోను, ప్లెయిన్గానే వేసుకుంటూ ఉంటానన్నమాట, పలచగా వేసుకుంటూ ఉంటాను. అండ్ ఇదండి నా బ్రేక్ఫాస్ట్, అదంతా కూడా రెడీ అయిపోయింది. మంచిగా కాఫీ తాక్కుంటూ పెసరట్ తింటూ టీవీ అదంతా కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో. చాలామందికి ఈ యొక్క పెసరట్ అదంతా కూడా తింటూ పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ లేదంటే వాటర్ అన్నం కానీ తినడం అయితే చాలా ఇష్టం కదా. బట్ ఏంటంటే ఇంట్లో రైస్ లేకపోవడం మూలాన నేనైతే వాటర్ అన్నం అయితే తినలేకపోతున్నాను. పెసరట్ తింటూ నాకు కాఫీ తాగడం అయితే చాలా చాలా ఇష్టం అన్నమాట. అండ్ మీలో ఎంతమంది పెసరట్తో పాటు పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ తినడం ఇష్టమో కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది, వేడివేడిగా వేసి ఇచ్చాను కదా తినేశారు. అండ్ ఇక్కడైతే నేను టీవీ పెట్టుకున్నాను కదా, ఆయన టీవీ చూసుకుంటూ ఆయన ఇంకా కాఫీ అదంతా కూడా తాగేస్తున్నారనమాట. సో ఇంకా ఈ రోజుతో అయితే నా టెన్షన్ అదంతా కూడా తీరిపోయిందండి. ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఈ రోజుతో అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. జస్ట్ మార్నింగ్ రొటీన్ అదంతా కూడా షేర్ చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.